మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎప్పటికైనా ఎన్నటికైనా మన ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ. తెలంగాణలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అనే మాట వారు ఏదైతే అన్నారో ముమ్మాటికి అక్షర సత్యం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడే ఉండాలి, మనోడే ఉండాలి అంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్లకు దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి 2800 ఎజెండాలు ఉంటాయి. కానీ మనకు ఉన్నది ఒక రాష్ట్రం, ఆ నాయకుడికి ఉన్నది ఒకే ఒక్క ఎజెండా, తెలంగాణలోని పేద ప్రజలు, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలనే ఏకైక ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు. కానీ ఎన్నో సందర్భాలలో, ఎన్నో రకాల పరీక్షా సమయాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు అక్కడేదో టీఆర్ఎస్ పార్టీకి ఏదో ఇబ్బంది ఉందని, ఏదో జరిగిపోతుందని రకరకాల ప్రచారాలు, రకరకాల మాటలు వినబడతూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ 6 ఏళ్లలో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా, అది పంచాయతీ ఎన్నిక కావచ్చు, మున్సిపల్ ఎన్నిక కావచ్చు, శాసనసభకు ఎన్నికలు జరగవచ్చు, సొసైటీకి జరగవచ్చు, పార్లమెంట్కి జరగవచ్చు, దేనికి జరగవచ్చు, ప్రజలు అడుగడుగున కేసీఆర్ గారి నాయకత్వానికి జైగొట్టి ఈరోజు బ్రహ్మాండంగా తీర్పు తర్వాత తీర్పు ఇస్తూ వస్తుంటే కూడా కొంతమందికి కళ్ళు తెరుచుకోవడం లేదు. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మిత్రులు, ప్రతి సందర్భంలో ప్రచారము, హడావుడి, ఆర్భాటం తప్ప విషయం మాత్రం ఉండదు. మీరు గమనించండి, దయచేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే మాటలు, మేమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు, రేపో మాపు అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే విధంగా ప్రచారం సోషల్ మీడియాలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాస్తవంగా మాత్రం క్షేత్రస్థాయిలో ఉండదు. కానీ భ్రమ కల్పించే పరిస్థితి, భ్రమలు కల్పించి ప్రజలకు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చూపెట్టే ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ముఖ్యంగా యువమిత్రులు ఎవరైతే ఈరోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే జాయిన్ అయినారో వారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన తర్వాత ఏం చేసింది అనేది అక్షర సంఖ్యతో సహా, లెక్కలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్ననే కేసీఆర్ గారు కూడా చెప్పినారు, ప్రతి ఒక్కరం కూడా చెప్తా ఉన్నాం, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 6 ఏళ్లలో, ఒకటే ఒక్క మాటలో చెప్తే మీకు అర్థమైపోతుంది, ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం ఇచ్చింది, తెలంగాణ ప్రజలు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ 6 ఏళ్లలో 272,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో మనం కట్టింది కేంద్రానికి. అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, 272,000 కోట్ల రూపాయలు ఈ 6 ఏళ్లలో. కానీ ఈ 6 ఏళ్లలో మనకు వచ్చింది ఎంత, తెలంగాణకు 140,329 కోట్లు మాత్రమే. అంటే కట్టిన దానిలో ఆటాన కూడా మళ్ళీ వాపసు రాలే, అంటే తీసుకున్నడే ఉన్నది తప్ప ఢిల్లీ నుంచి ఇచ్చుడు లేదు. కానీ మాటలు ఎట్లుంటాయి, మొత్తం మేమే ఇస్తున్నాం, బాత్రూమ్ కడితే పైసలు మాయే, పెన్షన్ ఇస్తే పైసలు మాయే, ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీతం కూడా మాదే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే పైసలు మాయే, పైసలు అన్ని మాయే అని ప్రచారం. కానీ బీజేపీ నాయకుల ఇళ్లలో పైసలు దొరికితే మాత్రం ఆ పైసలు మాత్రం మాయగావు, అన్నిట్లలో పైసలు మాయే. మా బామ్మరిది దగ్గర పైసలు దొరికితే మాయగావు, మా మామ ఇంట్లో పైసలు దొరికితే మాయగావు, కానీ బాత్రూమ్ పైసలు మాయే, పాయకాన పైసలు మాయే, డబల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు మాయే, పెన్షన్ పైసలు మాయే, అన్ని మాయే. ఇది వాళ్ళ బొబ్బావల లొల్లి. ఇక బీజేపీ గురించి ఒక్క మాటలు చెప్పానంటే, ఇదో చూడండి మీరు ఏం జరిగిందో ఈ 6 ఏళ్లలో, నన్ను అడిగినా లేదా ఈ వేదిక మీద కూర్చున్న ఎవరిని అడిగినా ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి, ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం పేదవారికి అంటే గంటసేపు ఉపన్యాసం చెప్తాం. పెన్షన్ల నుంచి మొదలు పెడితే, రైతు బంధు నుంచి మొదలు పెడితే, రైతు బీమా నుంచి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి, ఇక చెప్పుకుంటా పోతే ఒకటి లేవు, గంటసేపు చెప్పచ్చు. కానీ అదే
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది ఈ దేశంలోని సామాన్యుడికి అంటే చెప్పడానికి ఏముంది నేను అడుగుతా ఉన్నాను.